పరిశీలించుచున్నాడు. మనం ఇక్కడ చదువుకున్న లేఖనములో కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనములో దేవుడు ఆకాశమందున్నాడు నరులను పరిశోధించి చూస్తా ఉన్నాడని మనము వింటా ఉన్నాము. ఇక్కడ దేవుని వాక్యములో చివరి లైన్లో మధ్యలో ఈ రీతిగా రాయబడింది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. నరులను దేవుడు కనులారా చూచుచున్నాడు. చూచే దేవుడు ఆయన, చూచే దేవుడు. మనం అనుకుంటున్నాము ఆయన మనల్ని చూడట్లేదు, ఆయన మనం పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాము, కానీ ఆయన చూచే దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు. కాబట్టి ఆయన చూచేవాడు. ఇశ్రాయేల్ ప్రజలు మనం ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని దేవుడు చూచినాడని దేవుని వాక్యాలు మనము అనేకసార్లు విని ఉన్నాము, చదివినాము. ఆయన చూచినాడు, ఇశ్రాయేల్ ప్రజల బాధ చూచినాడంట. శ్రమలు, వారి శ్రమలు కలిగినప్పుడు, వారికి విరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు దేవుడు వారి మొరను వింటూ వచ్చినాడు. వారి పనుల్లో కష్టపెడుతున్న వారి మొరను ఆయన వింటూ వచ్చినాడు. కాబట్టి ఆయన దిగి వచ్చినాడంట, ఆకాశం నుండి దిగి వచ్చినాడు, దేవుడు దిగి వచ్చినాడు. ఆ రీతిగానే మోషను వారి ప్రజలను విడిపించడానికి నాయకునిగా నియమించినాడు. ఆయన మనం చూసే దేవుడు. ఆ రీతిగానే మనల్ని ఈరోజు కూడా మనము ఆయన చూస్తున్నాడనే నిరీక్షణతో ఆయన మనల్ని పట్టించుకునే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మన ఆదుకునే దేవుడు, మన కష్టకాలంలో మన ఇరుకు ఇబ్బందుల్లో మనకు సహాయం చేసే సహాయకుడు, మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు అని మనం విశ్వసించుదాం, మనం నమ్మదాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట నరులకు మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులను ఈ రోజులలో మనం ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి యెహోవాను నమ్మడము, ఆయన మీద మనం ఆధారపడ్డము, ఆయనకు మన పరిస్థితులు, మన అక్కలు, మన అవసరతన్నీ కూడా ఆయనకు అప్పగించుకోవడము మనం ఈ సమయంలో నేర్చుకుందాం. ఆయన నరులను ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడంట. మరొకసారి చదవండి 11:4 వచనం చివరి లైన్లో, ఆయన నరులను కనులారా చూచుచున్నాడని మాట చదవండి. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తున్నాడంట, పరిశోధించుచున్నాడు. లేకపోతే ఆయన చూస్తున్న దేవుడు, ఆయన నరులను చూచుచున్న దేవుడు, ఆయన చూచే దేవుడు. చూడడు, మనల్ని పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం కదా, ఈయన నన్ను పట్టించుకోవట్లేదని. కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన భర్త మనం పట్టించుకోవట్లేదని మనం చాలాసార్లు బాధపడతాం. ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నన్ను నా పిల్లలు పట్టించుకోవట్లేదని మనం దుఃఖపడతాం. ఈ రోజులలో చాలామంది దుఃఖపడే సమయాలు ఇది. ఈ కరోనా ఈ రోజులలో కుటుంబంలో ఆహారం లేక ఇబ్బందులు, ఆ రీతిగానే కష్టము నష్టము, ఆ రీతిగానే అప్పుల బాధ, ఇంకా చెప్పుకోలేకుండా బాధ చేత, వ్యాధి చేత కుటుంబంలో ఒకరు విడబడము, ఒకరు చనిపోవడము, ఇలాంటి కష్టకాలంలో మనం ఉంటున్నాం. ఎంతోమంది కుటుంబాల్లో ఎంతోమంది బాధ, దుఃఖము, వేదన అనుభవిస్తూ ఉన్నారు. అయ్యో మనల్ని పట్టించుకోవడం ఆదుడు లేదనుకుంటున్నారు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన చూసే దేవుడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. అయితేనే మనం కూడా చూస్తున్నాడని విశ్వసించాడు. అపొస్తల కార్యములు కూడా ఒక మాట చదువుకుందాం. అపొస్తల కార్యము 5:6-8 వచనం చదువుకుందాం. అపొస్తల కార్యము 5:7-8 చదువుకుందాం. చదవండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరుగునది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకీ అమ్మేరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. ఇక్కడ మనకు ఒక కుటుంబం కనబడతా ఉంది. వీళ్ళ పేర్లు మనకు బాగా తెలుసు, అననీయ, సఫీరా. అననీయ, సఫీరాలు మనకు పరిచయం ఉన్న వ్యక్తులే. మనం అనేకసార్లు వింటూ ఉన్నాము ఆయనను. మరొకసారి మనము వీరిని మనము స్త్రీల మీటింగ్లో మనం ధ్యానిద్దాం, వారి గురించి మనము నేర్చుకుందాం. మనం ఏం నేర్చుకోవాలి వీరి ద్వారా? వాళ్ళు ఏం చేసినారు, మనం ఏం చేయాలి, మరి మనం ఏం చేయకూడదు? వారు చేసినట్టుగా మనం కూడా మరి చేస్తే మనము బాగుండదు, లేకపోతే అలా ప్రవర్తించడము, అలా చేయడము సరైనది కాదు. కాబట్టి ఇక్కడ అననీయ, సఫీరాలు ఏం చేసినారు, ఆ రోజులలో వారికి కలిగిన సమస్తం కూడా అమ్మి అపొస్తల పాదాల దగ్గర, పేతురు దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు అన్నట్టు. కాబట్టి ఆ రోజులలో పేతురు దగ్గరికి అనేకులు తీసుకొస్తూ ఉన్నారు సొమ్ము, వెండి బంగారములు, వారికి అమ్మిన ధనము ధాన్యం అంతా కూడా
దేవుని మందిరంలోనికి తీసుకొస్తా ఉన్నారు. వీరు కూడా అనుకున్నారు, భార్య భర్తలు, మనం కూడా అందరు తీసుకొస్తున్నారు కదా, అందరు తీసుకొచ్చిన భోజనం మనం చేస్తున్నాము, మనం కూడా దేవుని మందిరానికి మన మన వంతు మన భాగము మనకి మనం ఇద్దామని వాళ్ళు మాట్లాడుకున్నారు. వారికి కొంచెం పొలం ఉన్నది, ఆ పొలం అమ్మాలని వారు మాట్లాడుకున్నారు. అమ్మినారు, మంచి రేట్ వచ్చింది అదేమో. కాబట్టి మంచి రేట్ వచ్చేసరికి వారికి ఒక అలాంటి ఆలోచన వచ్చినది, అందులో కొంచెము దాచుకుందామనే ఆలోచన వచ్చినది. ఇద్దరు ఎరుకనే ఉన్నదట, ఇద్దరికి ఎరుకుంటే ఆ యొక్క కొంత సొమ్ము వారు దాచుకున్నారని దేవుని వాక్యం చెప్తుంది. కొంత సొమ్ము దాచుకొని ఇక్కడికి వచ్చినారు, దేవుని మందిరంకు వచ్చినారు. దేవుని మందిరంకు వచ్చినాడు ముందు తమ భర్త వచ్చినాడు. ఆయన ఆయన అడిగినాడు, పేతురు మీ భూమి ఇంతకే అమ్మినారంటే ఇంతకే అమ్మినామని చెప్పాడు. అది అది తెలియకనే తమ భార్య కూడా వచ్చినది. 3 గంటలకు దేవుని మందిరంకు ఆమె కూడా వచ్చినది. ఆమె వచ్చినప్పుడు ఆమెను కూడా పేతురు అడిగినాడు, మీ భూమి ఇంతకే అమ్మితిరా అని ఆమెను అడిగినప్పుడు, అవును అంతకే అమ్మినామన్నది. చూడండి ఏం చేస్తున్నది, దాచుకున్నది. లేకపోతే చెప్పేది ఉండే, మా భూమి ఇంతకు అమ్మినాము అని ఆ పాస్టర్ గారికి చెప్పేది. లేకపోతే దేవుని సేవకుడికి దైవజనులకు మనము దాచుకోకుండా చెప్పాలి. ఏలీ కూడా ఒకరోజున ఆకలితో ఉన్నాడు. ఆ ఊరికి వచ్చినాడు. ఆ ఊరిలో ఉన్న ఒక విధవరాలు ఊరు బయటికి పుల్ల లేరుకోవడానికి వచ్చినది. ఆమె సత్యమే చెప్పింది. ఏమని, నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉందని తను సత్యమే చెప్పింది. కాబట్టి ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది. అనేకులకు లేకపోతే అనేక రోజులకు భోజనము వారింట్లో, మరి సేవకునికి, ఆ తర్వాత వారి పిల్ల వాళ్ళ పిల్ల పిల్లలకు, తమ కొడుకుకు, తమకు 3.5 సంవత్సరాలు పోషింపబడినారు. సత్యమే చెప్పింది, కొంచెం మాత్రమే ఉంది మా దగ్గర అని చెప్పింది. ఈమె సత్యమే చెప్పింది. విధవరాలైనప్పటికీ, పేదదైనప్పటికీ, డబ్బు లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఇంకా ఏం లేనప్పటికీ తను సత్యమే చెప్పింది. అబద్ధము చెప్పలేదు. కాబట్టి దేవుని వాక్యంలో ఉంది కదా, అబద్ధములాడు పెదవులు యెహోవాకు ఏయములు, దేవుని దృష్టికి ఏయం. ఏయం అంటే ఆ అబద్ధములాడినప్పుడు దేవుడు వాటిని ఒప్పుకోడు. ఇక్కడ పేతురు వారిని అడిగినాడు, మీ భూమి ఇంతకే అమ్మారా అని అడిగినాడు. అవును అంతకే అమ్మినామని ఎవరు చెప్పినారు, తమ భర్త చెప్పినాడు, సభ్యులు కూడా చెప్పినది. అవును అంతకే అమ్మినాం. మనం కూడా చాలాసార్లు అలానే చెప్తాం, నీ దగ్గర డబ్బు ఇంతే ఉందా, నీ దగ్గర సొమ్ము ఇంతే ఉందా, నీ దగ్గర ఇదే ఇంత ఉందా అంటే, అవును అంతే ఉంది. పిల్లలు కూడా చెప్తారు, నీ దగ్గర ఇదే ఉందా, ఇదే ఉంది, కొంచెం దాచుకుంటారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు దాచుకునే బుద్ధి మనలో ఉంటుంది. స్త్రీలముగా ముఖ్యంగా మనం కూడా దాచుకునే వారిగా ఉంటాం, భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, ఇంకా ఈ చోట కాకుండా ఇంకో చోట, ఇంకో చోట కాకుండా ఇంకో చోట, చాలా మనం ఇలా దాచుకుంటాం. దాచుకోలేమా, దాచుకుంటాం. కాబట్టి వీరు కూడా దాచుకునే బుద్ధి ఉంది. అందుకనే దాచుకోవడము మంచిది కాదు. ఇస్రాయేల్ ప్రజలు కూడా అరణ్యములో ఉన్నప్పుడు మోషే ఈరోజు మాటకు మీరు సమకూర్చుకోండి భోజనం అంటే వాళ్ళు ఎక్కువ సమకూర్చుకున్నారు. ఎక్కువగా సమకూర్చుకునేసరికి ఆ తెల్లారేసరికి పురుగు పట్టిపోయింది. ఎక్కువ సమకూర్చుకున్నారు, ఎక్కువగా సమకూర్చుకున్నారు. అయితే ఈరోజు భోజనం మట్టుకే సమకూర్చుకుని అంటే వాళ్ళు ఎక్కువ సమకూర్చుకుని, రేపు దొరుకుతుందో లేదని, అట్లనే మనకు కూడా మనకు దొరుకుతుందో లేదని మనం కూడా ఎక్కువ సమకూర్చుకుంటాం. కాబట్టి ఇది దేవుంచితం. ఎక్కువ సమకూర్చుకున్నప్పుడు, ఎక్కువ సమకూర్చుకోమన్నప్పుడు వాళ్ళకి ఆ రోజు పురుగు పట్టలేదు, వారికి మిగిలింది. ఇంకా దేవుని వాక్యం ఉంది, ఆశీర్వాదం మిగలడం, కొత్తది వచ్చే వరకు పాతది అయిపోదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ రీతిగా అది ఆశీర్వాదం. అంటే మనం ఈ రోజులలో కూడా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవునికి సత్యమే చెప్పాలి, దేవుని దాసులకు సత్యమే చెప్పాలి. కాబట్టి అబద్ధము చెప్పకూడదు. ఇక్కడ అన్నియ సపిరలు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పినారు. అబద్ధం చెప్పి వారు ఏం చేసినారు, వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది ఎరగకే ఏం చేసినదంట, అననీయ సపిర దేవుని మందిరంకు వచ్చినది. వచ్చిన వెంటనే పేతురు అడిగినాడు, నీ భర్త చనిపోయినాడు, అబద్ధం ఆడాడు, ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎవరు కూడా చెప్పడానికి భయపడిపోయినారు, అందరూ భయపడిపోయినారు. ఆమెకి ఏం చెప్పలేదు. లోపలికి వచ్చినది, పేతురు దగ్గరికి వచ్చినది, పేతురు కూడా ఆమెకి ఏం చెప్పలేదు. ఆయనను ఆమెను అడిగినాడు, ఏమని, మీ భూమి ఇంతకే అమ్మితిరా అన్నాడు. అవును అంతకే అమ్మినాం అని తన తల ఊపినది. అన్న వెంటనే పేతురు కాళ్ళ దగ్గర పడి చనిపోయినదని దేవుడు. ఎంత భయంకరం, ఈ రోజులలో కరోనా వచ్చినట్టుగా కాదు, భయంకరంగా మరణం. ఒక్క దినమందే కుటుంబంలో 2 మరణించినారు, భార్య భర్తలు మరణించినారు. ఈ రోజులలో ఒకరు చనిపోతున్నారు, ఒకరు బ్రతుకుతున్నారు. పిల్లలు చనిపోతున్నారు, తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులు చనిపోతున్నారు, పిల్లలు విడబడుతున్నారు. ఎంత భయంకరం, ఒకరు విడబడడము, ఒకరు చనిపోవడం, చాలా దుఃఖకరమైన విషయాలు.
ఈ రోజులలో మనకి ఇది చూసే భయపడుతున్నాము, ఇది కరోనాను చూసే మనం దిగులు పడుతున్నాము. ఆ రోజులలో కూడా భయంకరమైన విషయం అంట, అననీయ చనిపోతే పేతురు ఇతరులకు చెప్పలేదు, లేకపోతే అక్కడ ఉన్న విశ్వాసులు ఎవరు కూడా చెప్పలేదు. అననీయకు అననీయ చనిపోతే సపీరకు చెప్పలేదు, భయపడిపోయినారు. అమ్మో హఠాత్తుగా ఒకే రోజు ఇలా జరగడం ఏంటి, ఒక నిమిషంలోనే ఇలా జరగడం ఏంటని భయపడిపోతున్నారు. ఈ రీతిగానే ప్రియులారా మనం కూడా అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం మనుషులతో కాదు అబద్ధం ఆడేది, దేవునితోటే అబద్ధం ఆడుతున్నాం. అందుకే పేతురు అంటాడు, మీరు నాతో కాదు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణే మీరు మోసగించినారని పేతురు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మీరు మోసగించినారు, పరిశుద్ధ ఆత్మ దేవుని మీరు దుఃఖ పెట్టినారు. మనం దుఃఖ పెట్టకూడదు, దేవుని దుఃఖ పెట్టకూడదు, దేవుని సంతోష పెట్టాలి, దేవుని హృదయాన్ని ఆనందింపచేయాలి. యోబు విషయం కూడా మనము ఒకసారి ఆలోచన చేస్తాం. యోబు కూడా నోటి మాటతో కూడా పాపము చేయలేడంట. అంటే ఆయన తలంపులో పాపము లేదు, ఆయన క్రియల్లో పాపము లేదు, ఆయన పడుకలో పాపము లేదు, ఆయన చూపులో పాపము లేదు, ఆయన నోటి మాటతో కూడా పాపం లేదని దేవుని వాక్యం దేవుడే సెలవిస్తున్నాడు. ఆయన నీతిమంతుడని దేవుడే సెలవిచ్చినాడు. ఒకసారి చదువుకుందాం యోబు గ్రంథము 2:9 చదవండి. యోబు గ్రంథం 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మెను. ఇక్కడ మనం చూస్తున్నాము యోబు భార్య యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. నువ్వు యథార్థత వదలకుందువా, నువ్వు మరణము కమ్మ అని చెప్తావు. అంటే ఎంత భయంకరంగా ఉంటే ఈ మాట చెప్తారు. ఒకరోజులోనే తమకున్న ఆస్తి అంతా కోల్పోయినాడు, తమ పిల్లలను కోల్పోయినాడు. ఆ రీతిగానే తనకున్న ఆస్తి అంతా కూడా, మరి తనకున్న పశువులన్నీ కూడా ఆకాశంలో అగ్ని దిగి వచ్చి కాల్చివేయబడింది. అంటే ఎంత భయంకరం, ఒక్క రోజులోనే ఈ నీతిమంతుని కుటుంబం మీదకి ఇలాంటి నాశనం రావడం. ఈ రోజులలో కూడా దేవుని నమ్మిన వారి కుటుంబంలోని కూడా దుఃఖము, వేదన, బాధ, అంతేకాదు సేవకులు కూడా కొనిపోబడము, మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోవడము, ఇది దుఃఖకరమైన విషయమే. ఆ రోజులలో కూడా యోబు నీతిమంతుడు, నిందారహితుడు, నోటితో పాపం కూడా చేయనివాడు. అలాంటి యోబు కుటుంబం మీదకే గొప్ప నష్టం వచ్చింది, గొప్ప కీడు వచ్చింది. కాబట్టి మనం కూడా ఈ రోజులలో వస్తున్న ఈ కీడును బట్టి మనం భయపడిన అవసరం లేదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు. మనము అబద్ధం ఆడకూడదు, మనము అబద్ధం ఆడకుండా బ్రతకాలి. మనం జీవించే ఈ జీవితం, ఈ కొద్దికాల జీవితము మనం అబద్ధము ఆడకూడదు. అబద్ధం ఆడకుండా మరి ఎలా జీవించగలుగుతాం? కొన్నిసార్లు మనము మరి చిన్న చిన్న వాటి విషయంకే అబద్ధం ఆడతాం. చిన్న చిన్న మనం ఏదైనా కోల్పోతేనే, ఏదైనా నష్టపోవాల్సి వస్తే అబద్ధం ఆడతాం, కానీ అబద్ధము ఆడకూడదు. ఇది చిన్నగా మనకు కనబడుతుంది, కానీ ఇది దేవుని దృష్టిలో చాలా గొప్ప పాపము. కాబట్టి మన విషయమై మనం ఆలోచన చేసుకుందాం. ప్రియులారా, మన జీవితంలో ఎక్కడైనా అబద్ధం ఆడితే దాన్ని ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. మన జీవితము మరలా తిరిగి భూమి మీదకి మనము ఈ రీతిగా మనుషుల్లాగా మరి లేకపోతే ఇంకా మనము జీవించలేము. లేకపోతే ఈ కరోనా ద్వారా మనము ఈ లోకము యాత్ర మరి భూమికి అంతము అయి ఉంటే మనము ఈ లోకంలో మనం జీవించగా మరి మన జీవితంలో గొప్ప నష్టము పొందేవారు ఉంటాం. కాబట్టి మన జీవితంలో దేవుడు సంతోషపెట్టే జీవితం జీవించడానికి ప్రయత్నం, లేకపోతే ఆ రీతిగా దేవుడు సహాయము చేయనుగాక. మార్కు సువార్త 14 కూడా ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 14:6 చదవండి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఇక్కడ యేసు ప్రభువు సంతోషపడతా ఉన్నాడు. కొంతమంది మనుషులు అక్కడ ఉన్నారు, మనకు బాగా తెలుసు ఈ విషయము, మనకు చాలాసార్లు విన్నాము. అయితే ఇక్కడ ఉన్న సందర్భము, యేసు ప్రభువు అక్కడ భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ భోజనం చేసే స్థలానికి ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఏం చేస్తున్నది, అత్తరుబుడిని పగలగొట్టి యేసు ప్రభువారి పాదాలకు పూసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. అత్తరు పగలగొట్టింది, యేసు ప్రభువారి పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. కాబట్టి ఈ సమయంలో అక్కడున్న మనుషులు ఆమెను అభ్యంతరపరుస్తూ ఉన్నారు. ఏమని, ఈ అత్తరు ఎందుకు వ్యర్థం చేస్తూ ఉన్నావు, ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అని
వ్యర్థంగా వ్యర్థమెందుకు చేస్తున్నావని ఆమె గుర్చి అభ్యంతరపడ్డారు. అయితే యేసుప్రభు అంటున్నాడు, ఈమె జోలికి పోకుడి, ఈమె జోలికి పోకుడి, ఈమె నా విషయమై మంచి కార్యము చేసింది. చూడండి, ఈమె ఏం చేసిందంట? మంచి కార్యం చేసిందంట. యేసుప్రభువారి విషయమై మంచి కార్యం చేసింది. యేసుప్రభువారు మెచ్చుకుంటా ఉన్నాడు. ఏమని? ఈమె నా విషయమై మంచి కార్యము చేసింది. యేసుప్రభు చేయడము, దేవునికి ఇవ్వడము, అది మంచి కార్యం. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఈమె జోలికి పోకుడి, ఈమె మంచి కార్యం చేసింది. ఏం కార్యం అంట? మంచి కార్యం. మంచి కార్యాలు ఏమిటంటే దేవునికి ఇచ్చేవి మంచి కార్యం, ఇతరులకు సహాయం చేసేది మంచి కార్యం, దేవుని సన్నిధిని ప్రేమించడము మంచి కార్యం, మన శక్తిని, మన బలమును, మనకున్న ధనమును దేవునికి ఇవ్వడం మంచి కార్యం. మంచి కార్యాలు మనకు తెలుసు, తెలిసి కూడా మనం ఏం చేయము? ఆ రీతిగా చేయము. దేవుని వాక్యం తెలిసి కూడా అలా చేయకపోతే పాపము అని దేవుని వాక్యం చెప్తుంది. మనం మంచి కార్యాలు చేయకపోతే కూడా పాపమే, మనకు మంచి కార్యం అని తెలిసి కూడా పాపం చేయకపోతే కూడా పాపమని దేవుని వాక్యం ఉంది. దేవుని ఇంటిని ప్రేమించడం, దేవుని ఇంట్లో పనిచేయడం, దేవుని ఇంటిని ప్రేమించడం మంచి కార్యం, దేవుని ఇంట్లో ఊడవడం మంచి కార్యం, దేవుని ఇంట్లో పాటలు పాడడం మంచి కార్యం, దేవుని ఇంట్లో పరిచర్య చేయడం మంచి కార్యం, దేవుని సేవకులను ప్రేమించడం మంచి కార్యం. వీటన్నిటిని మనం చేయకుండానే మనం అనుకుంటాము అవి మంచి కార్యాలు కావు, అవి మంచి కార్యం చేస్తే ఈ మంచి కార్యం కాదు. ఏమంటున్నారు? బీదలకు ఇవ్వాలని చెప్తాము. యేసుప్రభుకు తర్వాత బీదలను దేవుడు అన్న యేసుప్రభువారే చెప్పినాడు. బీదలు ఎల్లప్పుడూ ఉంటారు, వారికి మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు, మనకి ఇష్టం వచ్చినప్పుడల్లా చేయొచ్చు. దేవునికి మనము మనకు సమయం దొరికినప్పుడు దేవునికి మనము చేయాలి. ఆ సమయం పోతే దేవుడు మరలా ఉండడు, భూమి మీద ఉండడు, కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆయన సిలువకు వేయబడతాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు మరలా వారి మధ్యన కనబడాడు. కాబట్టి ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది అని ఆమెను మెచ్చుకున్నాడు. మన విషయమై కూడా దేవుడు మెచ్చుకునే కార్యం ఏంటంటే, దేవుని ఈ రోజులలో దేవుడు శరీరధారిగా మన మధ్యన లేడు, కానీ ఎట్లున్నాడు మరి? ఆత్మచేత మనలో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు, మన సంఘంలో ఉన్నాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది? మన ధనమిచ్చి దేవుని ప్రేమించాలి, మన బలమిచ్చి దేవుని ప్రేమించాలి, మనకు సమయం ఇచ్చి దేవుని ప్రేమించాలి. అంతేకాదు మనకిచ్చిన ఈ సమయమును దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచాలి. మన దగ్గర కొంచెం ఉంటే అందులో కొంచెం ఇచ్చి దేవుని ఘనపరచాలి. మనకున్న దాంట్లో తమ శక్తి కొలది కష్టపడిందంట, తనకున్న శక్తి కొలది, మనకున్న శక్తి కొలది మనం ఏం చేయాలి? దేవునికి ఇచ్చి ఘనపరచాలి. మనం చూస్తున్నాము ఇక్కడ, మనము ఇద్దరు ముగ్గురు చూసాము, యోబుని చూసాము. యోబు నీతిమంతుడుగా నోటి మాట చేత కూడా పాపము చేయలేడు. మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? అనేకసార్లు పాపం చేస్తాం మన నోటితోటి, కాని మాటలు మాట్లాడతాం, అనేకులను చెప్పిస్తాము, అనేకులను మనము ఆశీర్వదించడానికి బదులు మనము క్షపిస్తాం. మనం క్షపించే వారికి ఉన్నామా? మన నోటితో దేనికి వాడుతున్నాం? క్షపించడానికి వాడుతున్నామా? ఆశీర్వదించడానికి వాడుతున్నాం? దేనికి వాడుతున్నాం? మనకు డబ్బు ఉంది, దేనికి వాడుతున్నాం? దేని పని కొరకు వాడుతున్నామా? మన సొంత కొరకు వాడుతున్నాము? దేని కొరకు వాడుతున్నాము? మీకు బాగా తెలుసు, మీ హృదయానికి, మీకు దేవునికి బాగా తెలుసు. మనం చదువుకున్నాం కదా కీర్తనల, మరొకసారి చదువుకుందాం. కీర్తన 11:4 మధ్య భాగంలో చదువుకుందాం. కీర్తన 11:4 యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. నరులను ఎట్లా చూస్తున్నాడంట? కనులారా చూస్తున్నాడు. బంధింపబడి, బాధింపబడి, దుఃఖంలో, వేదనలో ఉన్న నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. యోబును చూసినాడు, ఆయన కష్టంలో, ఇరుకు ఇబ్బందులు చూసినాడు, ఆయన విడిపించినాడు, గొప్పగా ఆశీర్వదించినాడు. ముందున్న ఆశీర్వాదం కంటే ఎక్కువగా రెండంతల ఆశీర్వాదము ఆయన దయచేసినాడు. పిల్లలను తిరిగి మరలా 10 పిల్లలను అనుగ్రహించినాడు. ఆ రీతి నీ కూడా ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు నీ నోటి మాటల చేత, లేకపోతే నువ్వు నోటి మాట చేత నువ్వు దేవుని దుఃఖ పెట్టకుండా, దేవునికి సంతోషకరంగా, దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తే నిన్ను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ రీతిగానే అననీయ సపిరులు తమ నోటి మాటల చేత నష్టం తెచ్చుకున్నారు, నాశనం తెచ్చుకున్నారు, మరణం తెచ్చుకున్నారని చెప్పొచ్చు. వారి నోటి మాట చేత వాళ్ళు ఏం చేసుకున్నారు? ఇవ్వాలని మనసు ఉంది కానీ ఇవ్వలేకపోయినారు, చేయాలని మనసు ఉంది కానీ చేయలేకపోయినారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఉండి కూడా దాచుకున్నారు. ప్రియులారా, మనం కూడా మన దగ్గర ఉన్నది కానీ మనం ఏం చేస్తున్నాం? మనకున్న డబ్బును ఏం చేస్తున్నాం? మనకున్న సమయాన్ని ఏం చేస్తున్నాం? మనకు బలం ఉంది, మన బలాన్ని దాచుకుంటున్నాం. దేవుని మందిరంలో
ఎంత చెత్త ఉంటుంది, దాన్ని పట్టించుకో, వస్తాం పోతాం కానీ పట్టించుకో. అయితే లెక్క అడుగుతాడు ఒక రోజున, నువ్వేం చేసినావు నా గురించి, ఏం చేసినావు నా నా మందిరం గురించి, నా నా పని గురించి, నా నిమిత్తం నువ్వేం చేసినావు అని మళ్ళీ అడుగుతాడు. మన రక్షించుకున్నాడు కానీ దేవుడు ఒకరోజు అడుగుతాడు. పేతురు అడిగినాడు వాళ్ళ భూమి, వాళ్ళ వాళ్ళ డబ్బు, కానీ పేతురు అడిగినాడు మీ భూమి ఇంతకీ అమ్మినారా అని అడిగినాడు. వాళ్ళే వాళ్ళ డబ్బు గురించి ఆయనకు అడగడం అవసరం లేదు, కానీ వాళ్ళు ఒప్పుకున్నారు మేము మా డబ్బును ఇస్తామని ఒప్పుకున్నారు. మనం కూడా తీర్మానం చేసుకుంటాం, నీ పని చేస్తా, నాకు ఆరోగ్యం ఇస్తే నీ పని చేస్తా, నాకు ఈ రీతిగా చేస్తే ఇలా చేస్తా అని మనము ఒప్పుకుంటాం. కానీ చేయం, మనకు మంచి ఆరోగ్యం ఇస్తే నీ మందిరంలో ఊడిస్తపర పడతాం, నాకు డబ్బు ఇస్తే నీకు దశభాగం ఇస్తా అంటాం. మనకెంతో డబ్బు లేనప్పుడు నాకు డబ్బు ఇచ్చినవనుకో, నన్ను పోషించినవనుకో, నాకు సహాయం చేసినవనుకో, నీకు ఇంత కానుక ఇస్తానని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. కానీ అలా చేయం, అలా చేయకపోతే పాపం అని దేవుని వాక్యంలో చెప్తాం. కొంతకాలము చాలా బాగా చేస్తారు, కొంతకాలం తర్వాత చన్నగిలిపోతారు, కొంతకాలం తర్వాత దేని పని చేయకుండా నిరాశ పడతూ ఉంటారు. ప్రియరారా, ఆ రీతిగా నిరాశ పడకూడదు. మనకు అప్పగించిన పని నమ్మకంగా అంతవరకు యథార్థంగా చేయాలి. దేని కొరకు మనం దేని నిమిత్తమైతే మరి దేవుని సన్నిధికి మనము ఒప్పుకున్నాము, ఏదైతే ఇవ్వాలని మనం ఒప్పుకున్నాము అది సంపూర్ణంగా దేవునికి అప్పగించాలి, దేవునికి ఇవ్వాలి. మనము దాన్ని దాచుకోకూడదు. వాళ్ళు దాచుకున్నారు, అననీయ సప్రలు దాచుకున్నారు. వాళ్ళు తిన్నారా? తినలేరు. ఏం చేసినారు మరి? వాళ్ళు తినకుండా ఉండనే వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు. అందుకనే దేవుని వాక్యం ఉంది కదా, నీవు సంపాదించింది లేకపోతే ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడు ఏం చేసినాడు, నా పంట వండింది నేను తిని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తిని తాగి సుఖించుము బహుదినముల వరకు నీకు ధనం సమకూర్చబడిందని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఆ ప్రాణంతో చెప్పుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఎర్రాడా పిచ్చోడా, ఈ రాత్రి నీ పానము అడుగుచున్నారు, నేను సంపాదించింది ఎవని అవును అని దేవుడు మరిదిగా అడుగుతూ వచ్చినాడు. మనం సంపాదించింది మనది ఎవరు తగ్గుతారు? మనం ఉన్నప్పుడు మనం మన సొమ్మును దేవుని మహిమ కొరకు వాడాలి, మన బలమును దేవుని మహిమ కొరకు వాడాలి, మన సమయాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి. మనం దేని కొరకు వాడుతున్నాము? మన కొరకే వాడితే అదేమాత్రం కూడా ప్రయోజనం లేదు. అన్నయ్య సభ్యులు వారి కొరకు వాడుకున్నారు, ఏమన్నా లాభమ్మా? ఏమన్నా వచ్చిందా? ఏమైనా సంపాదించుకున్నారా? తిన్నారా? ఏం తినలేరు, తాగలేరు, సుఖపడలేదు, బట్టలు తెచ్చి కూడా కట్టుకోలేదు, వారి ప్రాణాలు కోల్పోయినారు. ప్రియులారా, ఈ రోజు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. మనం ఉన్న ఈ కొద్ది రోజుల్లో దేవుని పనిచేద్దాం, దేవుని కొరకు జీవితాం, దేవుని సంతోషపెట్టే జీవితము జీవిద్దాం. యేసుప్రభువారి ఈ యొక్క పాపాత్మని స్త్రీ తండ్రి, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యం చేసింది, మన విషయమై దేవుడు మంచి కార్యం చేసినారని చెప్పాలి. బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని యేసుప్రభువారు పరలోకం వెళ్ళిన తర్వాత మన విషయమై చెప్పగలిగినంత జీవితము మనం ఈ లోకంలో జీవించాలి. ప్రైజ్ లార్డ్.